ఇది చూద్దాం. జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో అంత రివర్స్ పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో అన్న వదిలిన బాణంగా పేరు కాంచిన చెల్లి షర్మిల కూడా రివర్స్ లో అన్నకే బాణం ఎక్కువ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని అన్నపై రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా తొలి ప్రసంగంలో అన్నను జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ ఆయన వైఫల్యాన్ని ఎత్తి తూర్పారబట్టారు. తండ్రి వైఎస్ఆర్ అభిమానులు తనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఏపీలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికొచ్చిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాకతో నాయకుల్లో కొత్త ఊపిరొచ్చినట్టయింది. శనివారం ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో వైఎస్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావుతో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభిమానులతో కలిసి ర్యాలీగా ఆహ్వానం ఫంక్షన్ హాల్ కు బయలుదేరారు. అయితే ఎనికేపాడు వద్ద నుంచి షర్మిలను అనుసరిస్తున్న వాహన శ్రేణిని పోలీసులు మరో మార్గంలోకి మళ్లించారు. దీంతో షర్మిల ఇతర నేతలు తమ ర్యాలీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. తమ ర్యాలీని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు సర్ది చెప్పడంతో ర్యాలీని కొనసాగించారు. అనంతరం పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల గిడుగు రుద్రరాజు నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కేబీపీ రఘువీరారెడ్డిలు పాత కొత్తతరం కాంగ్రెస్ ముఖ్య నేతలకు స్వయంగా ఫోన్ చేసి షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్న జగన్ రెడ్డి టార్గెట్ గా విమర్శల బాణాలు వదిలారు. జగన్ కు చెల్లెలైనప్పటికీ అన్న వదిలిన బాణంగా ఖ్యాతికెక్కిన వైఎస్ షర్మిల తొలి ప్రసంగంలోనే ఘాటైన వ్యాఖ్యలతో ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే పిలుపు కాస్త ఇప్పుడు జగన్ రెడ్డిగా మార్చేశారు. తన పూర్తి ప్రసంగంలో జగన్ రెడ్డి అంటూ సంబోధించడంతో వైసీపీ శ్రేణులు షాక్ అయ్యాయి. ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల కుప్పగా చేస్తున్నారని ఆరోపించారు. అప్పుగా తీసుకొచ్చిన 7 లక్షల కోట్లను ఏం చేశారో తెలియటం లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతం కూడా ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైనే. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం వంటి అంశాలను షర్మిల తన ప్రసంగంలో కొనసాగించారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని, సీఎం అయిన తర్వాత హోదాను పక్కన పడేశారని అన్నారు. పైగా హోదా గురించి కేంద్రంతో మాట్లాడకుండా బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు. ఏపీకి హోదా వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న విషయం జగన్ రెడ్డికి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాతో దోచుకోవటం, దాచుకోవటం పనిగా పెట్టుకున్నారని అన్నారు. 3 రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా జగన్ రెడ్డి నిర్మించలేకపోయారు అని, చివరికి ఏపీకి రాజధాని లేకుండా చేశారు అని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? ఇదిలా ఉంటే మణిపూర్ అంశంపై జగన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రైస్తవుడైన సీఎం జగన్ మణిపూర్ లో జరిగిన అల్లర్లపై మాట్లాడకపోవటం దారుణమన్నారు.
మణిపూర్ లో 2000 చర్చలపై దాడి చేయగా 60,000 మంది నిరాశ్రయులయ్యారు అనే విషయం సీఎం జగన్ కు తెలిసి కూడా విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే కనీసం స్పందించలేదన్నారు. ఏపీని బీజేపీ మోసం చేస్తోంటే వైసీపీ తొత్తులా మారిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, ఎన్నికల తర్వాత సీఎం జగన్ చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను, 2000 మంది, 2000 చర్చలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? ఏపీసీసీగా వైఎస్ శర్మిల బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు గంగాధరం, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని స్పష్టం చేశారు. ఈ రోజు ప్రప్రథమంగా మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నీతి నిజాయితీకి మారుపేరు. రాజన్న అసలైన సిసలైన రాజకీయ వారసుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. అన్న వదిలిన బాణమే ఇప్పుడు కాంగ్రెస్ బాణంగా మారి అన్నపైకే అస్త్రం సంధించే విధంగా షర్మిల రివర్స్ కావడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో అన్న జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన తీరుపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. మొత్తం మీద షర్మిల కొత్త బాధ్యతలు కాంగ్రెస్ లో జోష్ నింపగా వైసీపీలో మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.